నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 100 రోజుల పాలనా ఉత్సవాలు జరుపుకుంటున్నారని, ఉత్సవాలు జరుపుకునేంతగా అభివృద్ధి ఏం జరిగిందో ఎవరికి తెలియదని, అహంకారంతోనే మోడీ ప్రభుత్వం 100 రోజుల పాలనా ఉత్సవాలు జరుపుకుంటున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. అద్దెకిపట్నంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం సిపిఐ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయగా జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 100 రోజుల పాలనా ఉత్సవాలు జరుపుకోవడానికి ఎక్కడ నైతిక హక్కు ఉందో సిపిఐ పార్టీ తరఫున అడుగుతున్నారని, దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రాబోతుందన్నారు. బ్యాంకుల విలీనం పేరుతో అన్ని బ్యాంకులు విలీనం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారని గొప్పలు చెప్పారే కానీ 100 రోజుల పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. వర్షాలు పడి పుష్కలంగా డ్యాంలో నీరు ఉన్నా పంటలకు సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 330 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయిందని, ముందస్తు చర్యలు లేకపోవడంతోనే ఇలా జరిగిందన్నారు. పరిస్థితులు వస్తాయో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈరోజు వరదలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, ఎక్కడో వర్షాలు పడినాయి, నాగార్జునసాగర్ నిండుకుండలా ఉన్నది, అట్లాగే శ్రీశైలం నిండింది. ఈరోజు ప్రభుత్వం యొక్క వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు లేని కారణంగా ఈరోజు ఏనాడు ఈ 10 సంవత్సరాల లోపు ఈ మధ్యకాలంలో ఎన్నడూ కృష్ణా నదిలో ఒక్క చుక్క కూడా సముద్రంలోనే పరిస్థితి. ఈరోజు 3,300 టీఎంసీల నీళ్లు ఈరోజు కృష్ణా నదిలో సముద్రాన్ని కలిసిన పరిస్థితి ఉన్నది. 1,000 టీఎంసీలు ప్రతి సంవత్సరం గోదావరిలో కలుస్తూ ఉన్నాయి, గోదావరిలో నుంచి సముద్రంలో కలిసిన పరిస్థితి ఉన్నది. ఈరోజు నిండుకొండల 2 నదులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు సంబంధించి నీళ్ళు ఇవ్వడానికి మేనమేషాలు లెక్కేస్తూ ఉన్నారు. ఇంకా స్పష్టమైన ప్రకటన లేదు, 6 తడి పంటలకు మాత్రమే నీళ్ళిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ముందస్తు చర్యలు నీటిని సముద్రంలో వదలకుండా ఆ నీటిని చెరువులు నింపడానికి, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి రైతులకి నీళ్ళు ఇవ్వడానికి ఎందుకు ముందస్తు చర్యలు జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే నాగార్జునసాగర్లో 534 అడుగులు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇచ్చారు. ఈరోజు నిండుకుండల నాగార్జునసాగర్ ఉంది, ఎందుకు సాగుకు నీళ్ళు ఇవ్వరని ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపు ఈ 5 సంవత్సరాల నుంచి కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతులు తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు, దుర్భరమైన దారిద్ర్యమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సంవత్సరమైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి, నాగార్జునసాగర్ నీటిని వెంటనే విడుదల చేయడం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని. ఇప్పటికీ ఇంకా వరదలు వచ్చే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయి, కాబట్టి ముందస్తుగా రైతులకి నీళ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలలో విశ్వాసాన్ని సొరగొనలేని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైపోయినాయో, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమైపోయిందో ఆ గతి ఈయన కూడా పట్టకుండా ముందస్తుగా ప్రజల మధ్య ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో, నేను 100 రోజుల్లోపు నేను మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని ఏదైతే చెప్పాడో ఆ రకమైన హామీలు అమలు చేయడం కోసంగా, ప్రజల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడం కోసంగా ఆయన చర్యలు తీసుకోవాల్సింది చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా సిపిఐ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తాం. నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అద్దెంకి నగర పంచాయతీ కమిషనర్ వీరాంజనేయులు అన్నారు. అద్దెంకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గురువారం ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జీవన నైపుణ్యాల గురించి వెల్విషర్ శంకర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా కమిషనర్ వీరాంజనేయులు, ఎస్ఐ శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు నరసింహారావు, కార్యదర్శి శ్రీనివాసరావు, వీరవల్లి సుబ్బారావు, దేవపాలన, చంద్రమౌళి పలువురు హాజరయ్యారు. సదస్సుకు పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. జరిగిన సదస్సులో కమిషనర్ మాట్లాడుతూ, జీవన నైపుణ్యాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, చిన్న వయసు నుంచి విద్యార్థులు వారి జీవన నైపుణ్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పూర్వంలో జీవన నైపుణ్యాలకు నేటి తరం జీవన నైపుణ్యాలకు ఎంతో తేడా ఉందన్నారు. మనిషి ఆలోచనలను బట్టి చెడ్డవారుగా లేదా మంచివారుగా తయారవుతారని, ఎవరు వారి జీవితాలను నాశనం చేసుకోకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. సమాజంలో అనేక అవకతవకలు రోజువారీ జరుగుతున్న అకృత్యాలు అరాచకాలను చూస్తున్నాం. వీటన్నిటికీ కేవలం కారణం ఆ వ్యక్తి మనసులో సరైన ఆలోచన లేకుండా ఆలోచనలు వక్ర మార్గాన పట్టడమే కానీ ఏ ఒక్కరు కూడా పుట్టుకతోటి నేర స్వభావంతో లేదా
తప్పుడు మార్గం ఉండే ఆలోచనలు పుట్టకూడదు. కేవలం వాళ్ళు పెరిగిన వాతావరణం, వారికి ఎదురైన వ్యక్తులు తారసపడిన అనుభవాలతోటి అటువంటి పరిస్థితులు తటస్థిస్తుంటాయి. అదే పిల్లల ఆలోచన సరళిని సక్రమ మార్గంలో ఉంచి వారికి సరైన దోవ చూసి కేవలం దాన్ని పాఠాలలాగా కాకుండా దాన్ని జీవిత అనుభవాల ద్వారా, దాన్ని కేవలం తరగతి గదిలో పాఠాల రూపంలో కాకుండా మనసుకు నచ్చే విధంగా కనుక వాళ్ళకి సద్మార్గంలో నడపగలిగితే మనం ఈరోజు మనం పత్రికల్లో చూస్తున్న చాలా వార్తలకు అవకాశం లేకుండా ఉంటుంది. మరి ఈ పరీక్షల్లో ఫలితాల సందర్భంగా కానీ లేకపోతే రకరకాల సందర్భాల్లో ఆత్మన్యూనతకి లోనై ఇంకా నాకు ముందు ఎలాంటి మార్గము లేదు అని చెప్పి జీవితాన్ని అంతం చేసుకుంటున్న టీనేజర్స్ని చూస్తున్నాం. మరి వీటన్నిటికీ వాస్తవమైన కారణం ఏంటంటే ఈ రోజున మన సమాజంలో ఉన్న కుటుంబ వ్యవస్థను ప్రధానంగా చెప్పుకోవాలి. మరి గతంలో అయితే ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నాయి. కుటుంబంలో అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి 10 మందిగా ఉండటం జరుగుతుండేది. ఒకరు కాకపోతే ఒకరైనా పిల్లల మీద శ్రద్ధ వహించడము, సమయాన్ని పాస్ చేయడానికి ఉండే సమయం ఏదైతే ఉంటుందో అది దాని నుంచి కొంత నీతి నేర్చుకునే నీతి కథలు ఉండేవి. ఓకేనా, కొన్ని బుక్స్ ఉండేవి, వాటిని ఫాలో అవుతూ ఉండేది, వాళ్ళు చదువుతూ ఉండేది. దాని ద్వారా కొంత జ్ఞానం, మన ప్రవర్తన సత్ప్రవర్తన అనేది ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం వాటి స్థానంలో వచ్చేసిన కొత్త ట్రెండ్ ఏంటంటే బిగ్ బాస్, అత్తగారికి ఏ విధంగా విషయం పెట్టాలి, కొత్త కోడల్ని ఏ విధంగా ఇంట్లో హింసించాలి, వీటిని మీరు ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ అని అన్నమాట. ఓకేనా, సో మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్ కూడా ఇట్లానే ఉంటాయి. ఓకేనా, కొత్తగా వచ్చిన కోడల్ని అత్తగారిని గ్రిప్లో పెట్టుకోవాలంటే ఏ విధంగా కంప్లైంట్ ఇస్తే పోలీసులు అత్తగారిని కంట్రోల్లో పెడతారు, ఇవన్నీ టీవీలో నేర్పిస్తారన్నమాట వాళ్ళకి. ఓకేనా, సీరియల్లో నేర్పిస్తారు. సో మనిషి సత్ప్రవర్తన నుంచి క్రిమినల్ దారిలోకి వెళ్తే అడ్డదారుల్లో ఏ విధంగా వేరే మనిషిని అలగబాకవచ్చు అనే ట్రెండ్ని ఇప్పుడు నేర్పిస్తున్నాయి మనకి. సో ఇదంతా ఈ ట్రెండ్ కొంతకాలం పోయిన తర్వాత మనిషిని ఇక ఈ కొంత లిమిటెడ్ వరకు ఈ సిస్టమ్ దాన్ని కంట్రోల్ చేయగలిగింది. ఏదైతే పోలీసు వ్యవస్థ, మిగతా గవర్నమెంట్ ఏదైతే ఉందో కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయగలిగింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ మనుషులు కూడా ఇసుకు చనిపోయి ఈ సిస్టాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు ఇక మా మొత్తం ఇక కొలాప్స్ అయిపోద్ది అమ్మా, సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ, వారికి నచ్చిన విధంగా జీవించే మతం గురించి ప్రచారం చేసే పాస్టర్లను చంపుతూ క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు గేరా అనుకన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బసుమర్తి పాలెంలో ఉన్న చర్చిలో గురువారం అద్దంకి మండల స్థాయి ఏఐసీసీ అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు గేరా అను, రాష్ట్ర జిల్లా అధ్యక్షులు శామ్యుల్ కృపాకర్, అజయ్ బాబు, మండల అధ్యక్షులు కృపదానం హాజరయ్యారు. జరిగిన సదస్సులో జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ చట్టంలో మత మార్పులు జరగకూడదు అని ఏమైనా ఉన్నదా ప్రభుత్వాలు చూపించాలన్నారు. నేటి సమాజంలో మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవిస్తూ నచ్చిన మతంలో ఉండాలన్నారు. యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా వారు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి తప్పులు పాపాలు చేయలేదని, వారి మతం గురించి వారు ప్రచారం చేసుకుంటుంటే దాడులు చేయించడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో ఎక్కడైనా మత ప్రచారం చేస్తున్న క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉంటే ఏఐసీసీ చూస్తూ ఉండదని, దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్తారని గేరా అను తెలిపారు. మత మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి సాగుతోటి పాస్టర్స్ని చంపుతున్నారు, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, కట్టబడిన దేవుని మందిరాలు అనగా చర్చిస్ని కూల్ చేస్తున్నారు. అంటే మత మార్పులు చేస్తున్నారు అనేటువంటి పేరుతోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ మీడియా ద్వారా ఈ టీవీ ఛానల్ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, మత మార్పులు జరగకూడదనే చట్టం ఏమన్నా ఉందా? మత మార్పులు జరగకూడదని జీవో ఏమైనా ఉందా? యాక్ట్ కానీ జీవో కానీ లేకపోతే చట్టం కానీ ఏమైనా ఉందా? ఏమి లేదు. మత మార్పులు జరగచ్చు అని చట్టం ఉంది. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్వీకరించవచ్చు, అంగీకరించవచ్చు, వాళ్ళు ఆ మార్పులో నడవచ్చు. సో కనుక
మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి మరి మా యేసు ప్రభువును మేము ప్రకటించుకుంటున్నాం. ఏమని ప్రకటిస్తున్నాము? మా యేసు ప్రభు చెప్పింది తప్పు చేయద్దు, పాపం చేయద్దు, మోసం చేయద్దు, అక్రమం చేయద్దు, అవన్నీ మీరు మానండి అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ప్రకటిస్తుంటే ఎందుకు మా మీ దాడులు చేస్తున్నారు? మీరు పాపాలు చేయండి, ఫుల్ తాగండి, ఫుల్ వ్యభిచారాలు చేయండి, ఫుల్ అక్రమాలు చేయండి అన్న వాళ్ళేమో ఏమంటారా గవర్నమెంట్లో? మీరు పాపాలు మానండిరా, తప్పులు చేయబాకుండా అనేటువంటిది వాదం మీకు చేసి తప్పుడు మార్గంలో ఉన్న వాడిని, హత్యలు చేసేవాడిని, తాగుడు బానిసలైన వాడిని, ఇంకా మోసాలు గురయ్యేటువంటి వాడిని మంచి మార్గంలో నడిపిస్తుంటే మా మీద దాడులు చేస్తారా? కలిగేదంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డే గనక మా క్రైస్తవులమైనటువంటి మేమందరం కూడా ఒక ఆర్గనైజేషన్గా, ఒక యూనిటీగా తయారై అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియనిటీ అనే పేరుతో ఏసీసీ అనేటువంటిది స్థాపించి భారతదేశ వ్యాప్తంగా కూడా మేము దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించడానికి చాలామంది అంటారు యేసు ప్రభు విదేశాల దేవుడు అని ఎక్కడైనా ఉందా? కుర్చిపాడు మండలంలోని అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 23వ తేదీన విద్యా కమిటీ ఎన్నికలు జరుగుతాయని విద్యాశాఖ అధికారి పున్నయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల ఓటర్ల జాబితాను ఆయా పాఠశాలల్లో నోటీస్ బోర్డులో ఉంచడం జరిగిందని అన్నారు. అలాగే ఉదయం ఎలక్షన్ అనంతరం మధ్యాహ్నం కమిటీ చైర్మన్లను ఎన్నుకోవడం జరుగుతుందని పున్నయ్య పేర్కొన్నారు. అనంతరం ఎన్నిక కాబడిన వారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. అదేవిధంగా తహసీల్దార్ ఎంపీడీఓ పర్యవేక్షణలో విద్యా కమిటీ ఎన్నికలు జరుగుతాయని పున్నయ్య తెలియజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలని ఎంఈఓ కోరారు. 23వ తారీఖు పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ కమిటీ ఎన్నికల్లో తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ఎంపీయూపీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, తమ పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాల అభివృద్ధికి కృషి చేసే వ్యక్తులను పాఠశాల కమిటీకి ఎన్నుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు పిల్లల యొక్క అభివృద్ధి కోసం పనిచేసే కేంద్రాలు కాబట్టి ఇక్కడ ఎలాంటి వేరే ఆలోచన లేకుండా విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం ఎన్నికయ్యే వ్యక్తులు ఉండేటట్టుగా సహకరించవలసిందిగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పాఠశాలల్లో 19వ తారీఖు పాఠశాలలో అర్హులైన తల్లిదండ్రుల యొక్క ఓటర్ లిస్టు ప్రకటించడం జరుగుతుంది. అలాగే 23వ తారీఖు ఉదయం పూట పీసీ ఎన్నికలు జరుగుతాయి. మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. తర్వాత వాళ్ళకి మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది, ప్రమాణ స్వీకారం అనంతరం. కాబట్టి మండలంలో ఉన్న గ్రామాల ప్రజలందరూ అద్దెకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది 125 కోట్ల టార్గెట్ ఇచ్చారని, సెప్టెంబర్ నాటికి 50 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని వెలుగు డిపిఎం సుబ్బారావు అన్నారు. అద్దెకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలో ఉన్న అన్ని బ్యాంకుల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధాకర్, ఎంపీడీఓ రాజేందర్, డిపిఎం సుబ్బారావు, ఎంఆర్ఓ సీతారామయ్య, ఏఓ వెంకటకృష్ణయ్యలు హాజరయ్యారు. సమావేశానికి బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. జరిగిన సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ ఎస్హెచ్టి గ్రూప్లకు రుణాలు ఇప్పించడమే కాకుండా రికవరీలో కూడా ముందు ఉండాలని, ఇచ్చిన రుణాలు రికవరీ చేయిస్తే కొత్త వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు వారు ముందుకు రావడం జరుగుతుందన్నారు. వెలుగు అధికారులు రికవరీలో ముందు ఉండాలని సుబ్బారావు తెలిపారు. అలాగే ఎస్హెచ్టి గ్రూప్లకు బ్యాంకు వారు రుణం ఇవ్వకపోతే వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద గ్రూప్ మహిళలకు విడతల వారీగా రుణమాఫీ జరుగుతుందని, గ్రూప్ సభ్యుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో 121 కోట్లు ఇయర్కి టార్గెట్గా ఇవ్వడం అనేది జరిగింది 5 మండలాల మీద. దానికి కానీ ఈ ప్రపోర్షన్ టార్గెట్ సెప్టెంబర్ 2 నాటికి మనం చూసుకున్నట్లయితే 51 కోటి 10 లక్షలు ఈ సెప్టెంబర్ 30వ తేదీ నాటికి కంప్లీట్ చేసిన పరిస్థితి ఉన్నది. 15వ తేదీ నాటికి మా వారి ద్వారా రిపోర్ట్ తీసుకున్నప్పుడు 47 కోట్లు గ్రౌండింగ్ చేసినట్టుగా
రిపోర్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 92% కంప్లీట్ చేశారు. దీనిలో అన్ని మండలాలు మ్యాక్సిమం 97-98% అయిపోయింది, కానీ ఒక సంతమాగులూరు మండలం ఒకటి 72% మాత్రమే రీచ్ అయ్యారు. నేను ఇయర్ టార్గెట్ గురించి చెప్పడం లేదు, ఓన్లీ ప్రపోర్షనల్ టార్గెట్ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి ఉన్నటువంటి దాన్ని పరిశీలించినప్పుడు ఈ సంతమాగులూరుకి సంబంధించి 12 కోట్లు చేయాల్సింటే 8 కోట్లు 80 లక్షలు మాత్రమే ఇప్పుడు చేస్తున్నారు. ఈ బ్యాంక్ లింకేజ్ అచీవ్మెంట్ని ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా చేస్తారని చెప్పేసి కోరుకున్నాము. ఇది కాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎస్హెచ్ఏకి సంబంధించినటువంటి స్కీమ్స్ని కొన్ని అనౌన్స్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్న క్రమంలో లాస్ట్ జేఎంఎల్పిసిలో కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషన్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2-3 విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి దాదాపుగా మనం మీరు ఇద్దరు చేయాల్సినటువంటి పని దాదాపుగా 99.8% కంప్లీట్ అయిపోయింది. ఆ డెసిమల్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినటువంటిది, దాన్ని కూడా ఈ మంత్ ఎండింగ్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాము. దీనిలో ప్రధానంగా 11/4/2019 నాటికి ఏ గ్రూపులకి అయితే లోన్ ఇచ్చేసి అవుట్ స్టాండింగ్ కలిగి ఉన్నటువంటి గ్రూపులు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక ప్రీ పాపులేటెడ్ సర్టిఫికేట్ జనరేట్ చేయటం, దాన్ని మేము సర్టిఫై చేస్తూ దాన్ని మేము అప్లోడ్ చేయటం, ఇదంతా కూడా ప్రాసెస్ నడిచింది. అయితే అద్దెంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు గురువారం లోన్ మహోత్సవాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ వీరాంజనేయులు, డాక్టర్ రంగారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లోన్ మహోత్సవాన్ని ప్రారంభించారు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు 2-వీలర్ ట్రాక్టర్ స్టాల్స్ ను ఏర్పాటు చేయగా కమిషనర్ వీరాంజనేయులు, డాక్టర్ రంగారావు, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను పరిశీలించి ఏ విధంగా వాహనాలు రుణ సదుపాయం కల్పిస్తారో బ్యాంక్ మేనేజర్ ను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ అద్దెంకిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు 2-వీలర్ ట్రాక్టర్ కంపెనీల నిర్వాహకుల సహకారంతో లోన్ మేడాను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎవరికైనా వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు రుణం కావాలంటే నిత్యం బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణ చేయవలసి ఉండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ముందుకు వచ్చి అతి తక్కువ వడ్డీతో వాహనాలు కొనుగోలు చేసుకునే వారికి రుణం ఇస్తున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, రుణం తీసుకున్న వారు ప్రతి నెలా సక్రమంగా బ్యాంక్ లో డబ్బు చెల్లిస్తూ ఉండాలని వీరాంజనేయులు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి నేను హెచ్చరించుకున్న పట్టణంలో రైతులకు ముఖ్యంగా ట్రాక్టర్ లోన్స్ను అదేవిధంగా 2-వీలర్స్ లోన్కి ఇవ్వడానికి మనం ఈ రుణమేళ అనేది ఏర్పాటు చేయడమైనది. అతి తక్కువ రెండు వడ్డీతో కల్పించడానికి ప్రత్యేకమైన డిస్కౌంట్తో ఈ ఆఫర్ను ప్రకటించబడినది. సో మన అద్దెంకి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మరియు పట్టణ వాసులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు కమిషనర్ గారు కూడా మనకు అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చారు మన యొక్క మన ఈ ఫంక్షన్ చేసుకోవడానికి. సో వాళ్ళకు కూడా ఈ నేను బ్యాంక్ తరఫున శుభాకాంక్షలు తెచ్చుకున్నాను. అదే మన డాక్టర్ రంగారావు సార్ కూడా చాలా సుపరిచితుడు ఇక్కడ. సో సార్ కూడా యొక్క సేవలు కూడా మాకు ఈ బ్యాంక్కి ఎప్పుడైనా భవిష్యత్తు ఏదైనా ట్రాక్టర్స్ కానీ 2-వీలర్స్ కానీ అవకాశం వచ్చినప్పుడు మనకు బ్యాంక్కి రెఫర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మన అద్దెంకిపట్నంలోనే బస్టాండ్ ఆవరణలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు వివిధ మోటార్ వాహనాల 2-వీలర్స్ కంపెనీలు మరియు ట్రాక్టర్ కంపెనీల వారి సహకారంతో ఈ రుణమేళలాగా డెమాన్స్ట్రేషన్ కమ్ సేల్స్ ప్రోగ్రామ్ని ఇక్కడ మరియు లోనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. మరి వాస్తవంగా అయితే మన పట్టణంలోకి వచ్చేసరికి కొంచెం పేరుకు అద్దంకి పట్టణం అయినా కూడా పరిసర ప్రాంతంలోనే రైతువారీగా ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఏదైనా రుణం కావాలంటే బ్యాంకులకు వెళ్ళి ఏ ఆఫీసర్ దగ్గర అడగాల, రకరకాల పత్రాలు సేకరించడంటువంటి ఇబ్బందుల్ని గతంలో చూస్తుంటారు. మరి ఈ రోజున అలా కాకుండా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టేసి ఇక్కడికి ఇక్కడనే డాక్యుమెంటేషన్ చేసి అర్హులైన వారికి త్వరితగతిన రుణాలు మంజూరు చేసేసి ఇక్కడనే స్వాధీనం చేసే పరిస్థితుల్లో ఈ రోజున ఈ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి దీన్ని ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి రుణాలు ఇవ్వడం ఎంత సులభతరంగా ఉంటుందో అలాగే ముసళ్ళల్లో కూడా ఉంటారు. కాబట్టి దాన్ని గమనించుకుని రుణాలు తీసుకున్న వాళ్ళు సక్రమంగా చెల్లించే పద్ధతిలో వ్యవహరించాల్సిందిగా నేను సూచిస్తున్నాను. అలాగే ఈ రోజున ఇక్కడ రుణాలు పొంది వాహనాలు తీసుకున్న వాళ్ళకి రోజు బ్యాంకులో ఇచ్చేదానికన్నా కూడా తక్కువ వడ్డీ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మేనేజర్గా తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలకు మంచి సదావకాశం ఉపయోగించుకోవాల్సిందిగా నేను చక్కగా చదువుకునే విద్యార్థులకు దాతల నుంచి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని ధర్మవరం జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం బూదాటి సుధాకర్ అన్నారు.
అదంటి మండలం ధర్మవరం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విలేజ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అధ్యక్షులు పచ్చల హనుమంతరావు, పాఠశాల హెచ్ఎం భూదాడి సుధాకర్, కాకాని కాంచనమాల, కబర్ధి చాగంటి అంకారావు పలువురు కలిసి టై మరియు బెల్ట్ పంపిణీ చేశారు. జరిగిన కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు గ్రామస్తులు టై మరియు బెల్ట్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకుంటుంటే దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని సుధాకర్ తెలిపారు. దాతలుగా ప్రోత్సహిస్తూ ఉంటే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకి మన డివిడి వాళ్ళు, డివిడిఎఫ్ ప్లస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇతరులందరూ కలిసి విద్యార్థులకి బెల్టులు టైలు ఇవ్వడం జరిగింది. దీన్ని విద్యార్థులు ప్రతిరోజు ధరించి పాఠశాలకు రావాలి. ఇదే విధంగా గ్రామంలో మిగిలిన పాఠశాలలు కూడా ఆచరిస్తే ప్రైవేటు పాఠశాల పోటీ ఉంటాం మనం కూడా. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని పాఠశాలలో మంచి నిర్దేశ రావాలని ఉపాధ్యాయులు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేదరమెట్ల వైద్యాధికారి వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పు వలన గ్రామాల్లో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అలాగే మేదరమెట్ల పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలు కాచెల్లార్చిన నీరు మాత్రమే తాగాలని ఆయన సూచించారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉన్న చోట ఇంజన్ ఆయిల్ పిచికారీ చేయాలని వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతము ప్రతి సంవత్సరము ఈ సెప్టెంబర్ నెల వచ్చిందంటే ముఖ్యంగా ఈ దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ దోమల కారణాలు దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు బారపడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే ఈ సీజన్లో మనకి ముఖ్యంగా కనపడే డిసీజెస్ వచ్చేసి మలేరియా మరియు డెంగీ జ్వరాలు. ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబరు అక్టోబర్ నెలలోనే ఎక్కువగా ఈ జ్వరాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం వర్షాలు బాగా పడతా ఉన్నాయి కాబట్టి దోమలు ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమలు అనేవి ఇంటి పర్యావరణం కనుక శుభ్రంగా లేనట్లయితే, ఎక్కడన్నా నీరు ఉన్నట్లయితే దోమలు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. అందుకని మనం ఇంటి ముందు కానీ ఇంటి లోపల ఎటువంటి వాడకుండా నీళ్లు నిల్వ ఉన్న తొట్టు లాంటివి, కొబ్బరి చిప్పలు లాంటివి కానీ, టైర్స్ లాంటివి వాడిన టైర్స్ లాంటివి కానీ ఉంటే తీసేయాలి. మరియు వాడకుండా ఇంట్లో ఉన్న ఎయిర్ కూలర్లు ఏమన్నా ఉన్నా కానీ వాటిలో నీళ్లు ఉన్నట్లయితే దోమలు అనేవి తయారవుతాయి. ఏసీ న్యూస్ సమాప్త. నమస్కారం.